రాజ్యాంగాన్ని అవమానించే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్పల్లిలో బీజేపీ నేతలు జై భీమ్ దీక్షలు చేపట్టారు. దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఓల్డ్ బోయిన్పల్లిలో కిసాన్ మోర్చా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో అస్మత్పేట చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. అలాగే రాజ్యాంగాన్ని మార్చాలని అనడం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక అన్నారు. ఏ రాజ్యాంగం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ రాజ్యాంగాన్ని మార్చాలనడం సిగ్గుచేటని అన్నారు. చూసి జీర్ణించుకోలేక ఈ ముఖ్యమంత్రి గారు పిచ్చి ప్రేరేపణలు పెడుతూ ఆ ఒక దౌర్భాగ్యమైన భాషను వినియోగిస్తూ ఈ ఆర్థిక మంత్రి గారిని ఈ దేశ ప్రధానమంత్రి గారిని దుర్భాషలాడడం చాలా బాధాకరం. ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాత నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని కించపరిచినట్టుగా ఈ రాజ్యాంగం మార్చాలని అట్లాంటి మాటలు మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. వెంటనే ఈ కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి, ఈ భారత ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి దౌర్భాగ్యుడు మనకు తెలంగాణకు ముఖ్యమంత్రి అవడం మన తెలంగాణ ప్రజలకు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈయనకు అసలు మన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నుంచి పరిపాలించే హక్కు కూడా లేదు. వెంటనే క్షమాపణ చెప్పాలి, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారిని